హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను స్ప్రౌటెడ్ చనా అండ్ మీల్ మేకర్ తోటి మీకు ఇవాళ నేను కర్రీ చేసి చూపిస్తాను. చాలా డెలిషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. చాలా క్యాల్షియం రిచ్ ఫుడ్ అన్నమాట రెండు. సో కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా మనం మీల్ మేకర్ని ఒక గిన్నెలో వేసుకొని కాస్త ఉప్పు, హాట్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 3 తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా జీడిపప్పు, అలాగే టమాటా వేసి ఫ్రై చేయాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ చాలకపోయినా కర్రీ మధ్యలో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ జార్లో దాంతోపాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, లేదంటే అల్లము అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై మిక్సీ పట్టుకోవచ్చు. సో ఇది ఒక మెత్తమైన పేస్ట్ కింద చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనం ఫ్రై, ఐ మీన్ మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని మనం కొద్దిగా ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం ఏవైతే నానబెట్టుకుని పిండి పక్కన పెట్టుకున్న సోయా ఉంది కదా, అవి వేసుకొని ఫ్రై చేయాలి. సోయా మాత్రమే చేయాలి, ఎందుకంటే ఇది వాటర్ పీలుస్తుంది కాబట్టి. మనం చనా అవసరం లేదు, మనం ఫ్రై చేసినప్పుడు ఆ స్ప్రౌట్స్ అన్నీ కూడా ఊడిపోతాయి. సో అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కెర, లవంగం, యాలకాయ, బిర్యానీ ఆకు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, నేను కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాను, అండ్ కారం కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను మిక్సీ కడిగిన వాటర్ ఉంటే వేసాను, అంటే అడుగంటకుండా ఉంటుంది. మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం స్ప్రౌటెడ్ చనా దాల్ అండ్ మీల్ మేకర్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టి ఇదంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం సరిపడా వాటర్ వేసుకొని దీన్ని కొంచెం బాగా ఉడకనివ్వాలి. కొంచెం గ్రేవీ చిక్కపడేంత వరకు మనం ఇది బాయిల్ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత, దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ దించే ముందు కొద్దిగా గరం మసాలా వేసుకొని